ఓకే సో సుజిత గారు మెయిల్ చేశారు రాజ్ గారు బెంగళూరు నుంచి ఓకే పీనట్ రైస్ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు ఓకే సో పీనట్ రైస్ ఈజీగానే చేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువగా కూడా మనం అంటే వేరే వేరే మసాలా దినుసులు అవి యాడ్ చేస్తే కూడా అవి టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది అవును సో అలా కాకుండా కొంచెం పొడి రూపంలో చేసుకుని యాడ్ చేసుకుందాం అంటే రైస్ కూడా కొంచెం కోటింగ్ లా వస్తే బాగుంటుంది సో అక్కడక్కడ కొద్ది మందికి కొంచెం క్రంచిగా తినడం కూడా ఇష్టం కాబట్టి కొన్ని అలా పలుకులు కూడా వేసుకుంటే బాగుంది ఈజీగానే చేసుకోవచ్చు ఓకే ఓకే అండి మరి పీనట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పీనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వేయించిన వేరుశనగ పలుకులు పావు కప్పు బియ్యం ఒక కప్పు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు వేరుశనగ పలుకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా ఎండుమిరపకాయలు రెండు ఆమ్చూర్ అర టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు మొదలు పెడదామా సో ఈ రైస్ ఐటమ్స్ అన్ని కూడా అంటే ఇలాంటివి పర్టికులర్ గా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు సో మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు హ్యాపీగా తినేయచ్చు సో ప్లస్ ఏంటంటే వీటికి ఎక్కువగా అంటే మనకి సైడ్ డిష్లు కూడా పెద్దగా అవసరం ఏముండదు వేడివేడిగా తీసుకుంటే సో డైరెక్ట్ గా అలాగే తీసేసుకోవచ్చు సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఓకే సో దీంట్లో అన్ని మిరపకాయలు సో ఏదైనా రైస్ ఐటమ్స్ లో మనం అంటే దానికి సరిపోతుంది టేస్ట్ కనుక్కున్నప్పుడు ఇలా ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా మందికి అలా సైడ్ లో నంజుకు తినడం చాలా అంటే ముఖ్యంగా ఇలాంటి ఫ్లేవర్స్ కి ఎండుమిర్చి టేస్ట్ కూడా బాగా సెట్ అవుతుంది సో పోప్ లో బానే ఉంటుంది తినేప్పుడు కూడా కొంచెం సైడ్ లో పెట్టుకుని తినడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే పల్లిపొడి కూడా కొంచెం అంటే ఆ స్వీట్నెస్ ఏ ఉంటుంది కాబట్టి కాస్త మధ్య మధ్యలో ఇట్లాంటివి ఏమైనా తగులుతూ ఉంటే కొద్దిగా ఘాటుగా టేస్టీగా ఉంటుంది సో దీంట్లోనే పోపు దినుసులు సో ఇది కూడా కొంచెం మనకు దోరగా వేగాలి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఓకే సో ఈ మిరపకాయలు కూడా కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగితే బాగుంటుందండి ఓకే రాజు గారు సో మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాం అయితే ఓకేనండి ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఈ రోజు మన మొదటి చిట్కా మీ ముఖం మృదువుగా అందంగా ఉండాలి అంటే వారానికి ఒకసారి ఫేస్ కి ఆవిరి పట్టించి ఆ తర్వాత పాల మేగడతో ముఖాన్ని 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మృదువుగా తయారవుతుంది చిట్కా చూసారు కదా పోపు మంచి స్మెల్ వస్తుంది సో ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం రైస్ కు సరిపడా కొద్దిగా పసుపు కొంచెం ప్లెయిన్ గా ఉంటే ఇష్టం అనుకునే వాళ్ళు పసుపు లేకుండా కూడా చేసుకోవచ్చు సో అప్పుడు మనకి జస్ట్ పల్లి పొడి కొంచెం కలర్ వస్తుంది సరిపోతుంది కొంతమంది అంటే ఈ పల్లీలు ఎండుమిర్చి ఇవి కూడా కలిపి గ్రైండ్ చేస్తూ ఉంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు సో అలా కొంచెం స్పైసీగా స్పైసీగా ఉంటుంది సో కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అలా అలా చేసుకోవచ్చు సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం బాస్మతి రైస్ ఓకే సో బేసిక్ గా ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే కొంతమందికి బాగా స్నాక్స్ తింటాం అలవాటు ఉంటుంది కొంతమందికి ఏమో కొంచెం రైస్ తింటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో ఇలాంటి రైస్ ఐటమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో వేరుశనగ పలుకుల పొడి ఓకే కొంచెం వేయించేసి పొట్టు తీసి పొడికట్టేసుకున్నాం ఎలాగో చాలా మంది ఇలాంటి పౌడర్స్ అన్ని కూడా చేసి ఇంట్లో రెడీగా పెట్టుకుంటూ ఉంటారు కదా అండి సో ఎప్పుడైనా చక్కగా తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో అలా కలిపేసుకుంటే సరిపోతుంది సో పౌడర్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే ఏంటంటే మనకు ఆ రైస్ కూడా ఈ పొడి బాగా పట్టేస్తుంది ఓకే సో అంతా కూడా కొంచెం రైస్ కి బాగా పట్టేస్తుంది కదా అండి సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా చట్పటగా కూడా ఉంటే బాగుంటుంది సో కొంచెం ఆమ్చూర్ అండి సో అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నా వేరుశనగ పలుకులు సో ఇది వాళ్ళ చాయిస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకుని అక్కడక్కడ మనకు తగులుతుంటే బాగుంటుంది సో అంటే మనకి అది కూడా వేయించుకునే టైం లేకపోయినా ఆ పల్లి ఫ్లేవర్ ఎలాగో ఉంటుంది కాబట్టి సరిపెట్టేసుకోవచ్చు పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవ్వాలి అంటే అప్పుడు కంపల్సరీగా కొద్దిగా పప్పు ఫైనల్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే సో రెడీ చక్కగా ఇలాంటి వాటికి ఆనియన్ సాలెడ్ పక్కన పెట్టేసేసుకొని తింటే
ఇంకా ఏమీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదండి. అలా వేడి కాబట్టి ఈ పల్లి అంటే పీనట్ రైస్ ఎప్పుడైనా కూడా వేడివేడిగా తినేయాలి, ఎందుకంటే చల్లారితే మళ్ళీ కొంచెం అది నోటి కూడా మారుతుంది, చుట్టుకుపోతున్నట్టు అవుతుంది. కాబట్టి వేడివేడిగా చేసుకొని తినేస్తే సూపర్ గా ఉంటుంది, అప్పటికప్పుడు అయితే బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే, ఓకే అండి. సో పీనట్ రైస్ రెడీ. వావ్, ఓకే అండి. మరి వేడివేడిగా పీనట్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, పసుపు, అన్నం, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలపాలి. ఆపై స్టవ్ ఆపి ఆమ్చూర్, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పీనట్ రైస్ రెడీ.